వేదిక నాలుగు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మీరు కూర్చోండి సార్. గౌరవనీయులు, తర్వాత ఇరు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఇవాళ రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతాంగం, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతాంగం అందరికీ, రైతాంగంలోని ఉన్నటువంటి భవిష్యత్ కోరుకునేటువంటి యువత, మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ మూడు నెలల్లో కూడా ఎటువంటి ప్రకటన చేయకుండా ఈ రాజధాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు భయాందోళనలకు గురి చేసి రైతుల్ని, మరి ఇప్పుడు 5 రోజుల నాడు 6 రోజుల నాడు బొత్స మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, గౌరవనీయులు మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు రాజధాని ఇక్కడ వరద ముంపు ప్రాంతం, మరియు ఇక్కడ కట్టడానికి నిర్మాణాలకి అనుకూలంగా ఉండదు, ఖర్చుతో కూడిన పని అని చెప్పి దీని అనే మాటతోటి సరిపెట్టే వరకు రైతుల్లో ఆందోళన మొదలైంది. అంటే ఏంటంటే నిర్మాణం ఆపుతారా, మరి వరద ప్రాంతం అని వేరే చోటకు మారుస్తారా అనేటువంటి రైతాంగం కలవబడి ఇవాళ అన్ని పార్టీలు కలుపుకుని, అన్ని పార్టీలతోటి అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని, మరి ఈ రకంగా మీ దగ్గరకు కూడా ఈ రోజున మీ ఆశీస్సులు కూడా తీసుకున్నామని చెప్పి రైతాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది సార్. మరి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మనకి ఫ్లడ్డు ఫోర్స్ చూసుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా, మరి అక్కడ 16,000 క్యూసిక్లకు మించి ఎప్పుడు కూడా రాలేదండి సార్. 1903 దగ్గర నుంచి కూడా 16,000 క్యూసిక్లు ఫ్రమ్ పడవీటి బాబు. ఈ కొండవీటి ఇల్ ఏరియా అంతా కూడా మొత్తం క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా చూస్తే 421 చదరపు కిలోమీటర్లు మాత్రమే సార్. ఆ 421 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 222 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది ఎప్పుడంటే 1903. తర్వాత మళ్ళీ అటువంటి హైయెస్ట్ తర్వాత ఈ గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే 2005-06 మాత్రం 166 mm పడింది సార్. మరి ఈ పరిస్థితిలో ఇక్కడ ఫ్లడ్డు మరి ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా కేడబ్ల్యూడి కెనాల్లోకి పంపించడానికి, రివర్లోకి పంపించడానికి ఒక ఇక్కడ అక్కడ ఒక 6,000 క్యూసిక్లకి ఒక పంప్ హౌస్ ఏర్పాటు చేయడం సార్ జరిగింది సార్. మీకు తెలిసి ఉంటారు, మీ ఆ ప్రాంతానికి చాలాసార్లు వచ్చారు. మరి అలాగే ఒక 8,000 క్యూసిక్లు మరి కృష్ణా వెస్ట్రన్ మెయిన్ కెనాల్ కూడా పంపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్. మరి ఈ పరిస్థితిలో ఎటువంటి పరిస్థితులు కూడా వరద అనేది రాదండి. తర్వాత ఎన్జిటి కోర్టులో దీన్ని తీర్పులో కూడా ఎన్జిటి కోర్టులో అప్పుడు గౌరవ తీర్పు స్వతంత్ర కుమార్ గారి ఆధ్వర్యంలో తీర్పు రాబడింది కూడా ఏంటంటే ఇక్కడ ఫ్లడ్ అనేది దీనికి ఎఫెక్ట్ ఉండదు ఈ రాజధాని ప్రాంతానికి, ముంపని ప్రాంతానికి, కాబట్టి ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తోటి నిర్మాణం రాజధాని నగరంగా ఆయన ఆయన పర్మిషన్ ఇవ్వడం సార్, 2017 ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ పరిస్థితుల్లో అది ఫ్లడ్డే కాకుండా ఈ రోజున మీకు ఫ్లడ్ సంబంధించి ఇంకా మాకు ఈ 2 రిజర్వాయర్లు కిష్టాపాలెం దగ్గర, నీరుకొండ దగ్గర రిజర్వాయర్లు తోవటం కూడా మొదలుపెట్టారు సార్. ఈ రెండే కాకుండా అవుట్ సైడ్ 3 రిజర్వాయర్లు తవ్వుతున్నారు సార్. ఇది గ్రావిటీ మీద ఈ నీరంతా తీసుకొచ్చి రాజధానిలో వాడటానికి, గ్రావిటీ మీద వాడటానికి, నివాసం ఉండే ప్రాంతం ఉండటానికి అని చెప్పి ఉందా సార్? మరి అలాగే ఇప్పుడు ఏదైతే ఈ ముంపు ప్రాంతంలో కాకుండా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్కి ఏదైతే కాస్ట్ అవుతుందని అంటున్నారో ఆ కోర్ ఏరియాలో ఈ రోజున కన్స్ట్రక్షన్ కూడా దాదాపు ఫౌండేషన్ అన్ని ర్యాప్ట్ ఫౌండేషన్ అన్ని కూడా అయిపోయి ఫైల్ వచ్చింది. ఇంకా ఖర్చు అనేది ఎక్కడ ఉంటుంది? దాదాపు ఇక్కడ కావాల్సిందల్లా ఒక ముఖ్యమంత్రి బంగళ, గవర్నర్ బంగళ, తర్వాత ఈ అసెంబ్లీ ఒకటి, 3 దిగబడ్డాయి సార్.
మరి అలాగే అంబేద్కర్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు, అలాగే దీంట్లో కూడా దీంతో భాగంగా ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఇటువంటి రకం చేసేవారు రైతాంగం అంతా కూడా చాలా నిరాశపడి ఇబ్బందుల్లో ఉండి ఈ రకంగా మీ దగ్గరికి రావటం జరిగింది. మీరు 2014 గురించి 2019 దాకా మరి ఎప్పుడు కూడా మీ యొక్క స్ఫూర్తి మాట్లాడే విధానం కట్టుబడి ఒక మాట మీద నిలబడి ఒక మడవం తిప్పకుండా మీరు చేస్తున్నటువంటి స్ఫూర్తి ప్రసంగానికి మేము అందరూ కూడా ముగ్ధులై మీ మీ ద్వారా ఇది మీ అందరం మీ అనుమానం మేము ఉండి దీన్ని ముందు తీసుకెళ్తారని మీ అనుమానం మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీన్ని ఒక ఓ పద్ధతి ప్రకారం, ఎందుకంటే ఇక్కడ రాజధానిలో యువతంతా కూడా కోరుకునేది రేపు భవిష్యత్ కూడా వాళ్ళది యువత ఉందండి. యువతంతా కూడా ఇవాళ ఇక్కడ ఎక్కడి నుంచే ఈ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి యువతంతా కూడా మేము వస్తామని తెలిసి వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడింది కాబట్టి మీరు దీన్ని ఒక దృష్టిలో పెట్టుకుని ఒకసారి రాజధాని ప్రధాని ప్రాంతంలో మీరు తిరిగి ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలు అన్నీ కూడా చూపిస్తామండి సార్. మీరు అన్నీ చూసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మీరు ఆశిస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మా రైతాంగం యొక్క శోభని ఆలోచించి గౌరవ మంత్రి మరియు మంత్రివర్యులు కానీ కేబినెట్ కానీ ఇది మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారికి, మరి అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, మరి అలాగే రైతు సోదరులు సోదరీమణులు పత్రికా విలేకరులు అలాగే మీడియా ప్రతినిధులకి అందరికీ ముందుగా నా నమస్కారాలండి. మనకి సమస్య గత 4 నెలల నుంచి కూడా ఈ రాజధాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రకటన చేయకపోవడంతో మన రైతాంగం అంతా ఆందోళన ఉన్న పరిస్థితుల్లో గత 10 రోజుల క్రితం ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు ఉన్నారో బొత్స సత్యనారాయణ గారు వారి ప్రకటనతో ఇది ముప్పు ప్రాంతం అని, లేకపోతే ఇది కట్టుబడికి అనువైన ప్రాంతం కాదని ఈ ప్రకటనతో రైతాంగం అంతా కూడా కలవరం చెంది మనం 24వ తారీఖున అదే శనివారం ఉదయం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని మనం 50 మంది రైతులు వెళ్ళినప్పుడు వారు స్పందించిన తీరు ఎట్లాంటిదంటే అక్కడ 10 మంది రైతులు విన్నవించాం, ఇక్కడ సమస్యలన్నీ విన్నవించాం, విన్నవించి మా చెయ్యి తడి ఆర్ల ఆన్ ది డయాస్ ప్రకటన చేశారు. ఏమని చేశారు, 30వ తారీఖు 31వ తారీఖు మీ ప్రాంతంలో వచ్చి నేను పర్యటిస్తానని చెప్పి ప్రకటన చేశారంటే శివనారాయణ గారు చెప్పారు ఇప్పుడు కమిట్మెంట్గా కలిగినటువంటి నాయకుడు కాబట్టి 30వ తారీఖు 30 ప్రతి రాజకీయ నాయకుడు ఏం చెప్తాడంటే నేను ఆలోచించి చెప్తాను, తర్వాత మాట్లాడి చెప్తాను, పార్టీలో డిస్కషన్ చేసి చెప్తా ఉంటారు. అటువంటిది ఏమీ లేకుండా ఒక కమిట్మెంట్ తోటి 30వ 31వ తారీఖు మీ ప్రాంతంలో పర్యటిస్తానంటే నాకు అసలు ఆ ఇన్స్పిరేషన్ అనేది చాలా గొప్ప విషయం, ఆ ఇన్స్పిరేషన్ అనేది చాలా గొప్ప ఇష్టం. దానికి అసలు నేను చాలా ముగ్ధుడయ్యాను. ఇంత కమిట్మెంట్ తోటి చెప్పారు సార్ అంటే మా చెయ్యి ఆర్లా అన్నం తిన్నాం, చెయ్యి ఆర్లా ఆర్లా. అదే ప్రకారంగా మరి ఇవ్వండి, అదే ప్రకారంగా రైతులందరూ కూడా చాలా ఆ రోజునే మీడియాకు వచ్చింది. రైతులందరూ కూడా ఉత్సాహంగా వారి యొక్క టూర్ని సక్సెస్ చేయాలనే దాంతో 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూశారు. ఇదే ప్రకటనతో ప్రభుత్వం కూడా ఉలిక్కిపడి ఎమ్మటే 27వ తారీఖు 26వ తారీఖు 187.5 కోట్లు రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు డబ్బుల్ని రిలీజ్ ఆర్డర్ చేయటం జరిగిందంటే అది మనకి ఈ సాధించిన విజయంలో ఇది ఒకటని చెప్పి నేను చెప్పక చెప్తున్నాను. సరే అదే భాగంగా దాంతో భాగంగానే మరి ఇప్పుడు ఈ రోజున ప్రతి రైతుకు కూడా ఖాతాలో డబ్బులు కూడా ఈ సిఎఫ్ఎస్ఎం ద్వారా అందరికి కూడా ఎస్టీఓ నుంచి అందరికీ డబ్బులు కూడా పట్టడం జరిగిందంటే మరి వారి ఇక్కడ మీటింగ్ జరుగుతుండగానే మరి శుభమైనటువంటి వార్త తెలిసిందంటే ఉదయనే చాలా అభినందించిన విషయం పవన్ కళ్యాణ్ గారిని. రాజధాని అనేది నిర్మాణం కోసం భూములు అడిగినప్పుడు మనం అందరం ఇచ్చింది ఏంటంటే అందరం సంతోషపడింది. ఆ రోజున అభివృద్ధితో కూడిన ప్లాట్లు వస్తాయి, మనకు కొంత అభివృద్ధి జరుగుద్ది అనేటువంటి
డిస్కషన్ తోటి అది అసెంబ్లీలో తీర్మానం చేసి అందరూ ఆమోదయోగంతోటి అలా చేయటం జరిగింది. కానీ మరి గత ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేయొచ్చు ఏదైనా, ఇప్పుడు గతంలో మాట కింద ముందు మాట్లాడినటువంటి మార్టిన్ గారు చెప్పారు, మరి అలాగే ఏదైనా తప్పులు జరిగి ఉండొచ్చు, ఆ తప్పుల్లో ఏదైనా ఒడిదుడుకులుంటే మీ ప్రభుత్వం వెలికి తీయని తప్పు లేదు. మీరు ఏమంటున్నారు, అక్కడ ఇటుక లేదు, అన్ని టెంపరీ, ఏమీ లేవు, ఇప్పటికీ ఏమి లేవు అనే మాట మాట్లాడుతున్నారు. రోజు అదే మాట మాట్లాడటం ఎందుకు? మీరు ఒక సబ్ కమిటీని వేశారు, తప్పు లేదు వేయండి, తప్పు తేల్చండి, నాది తప్ప, నీది తప్ప, ఎవరిది తప్ప అని నిలదీయండి, తప్పు లేదు. అంతవరకే కానీ ఈ కాలయాపన చేయటం అనేది మంచి పథకం కాదని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా, అలాగే గౌరవ మంత్రివర్యులను కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు తప్పులన్నందుకు కొంతమంది రైతాంగం, ఇప్పుడు మనం వచ్చినటువంటి రైతాంగం కొన్ని పనులు జరగక కొంతమందికి ఇబ్బంది జరిగింది కాదని నేను అన్నా దానికి. అట్లాగే ఇప్పుడు ఆ రోజున ఏదైతే రైతులకి యాన్యుటీ పేమెంట్ ఇచ్చారో ఆ యాన్యుటీ పేమెంట్ రోజున మనకి జీవోలో ఏమి ఇచ్చారంటే 10% ఎన్హాన్స్మెంట్ తోటి ప్రతి సంవత్సరం కూడా 10 సంవత్సరం కౌలిస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా మనం 26,000 మంది రైతులు, 26,000 మంది రైతులు ఉన్నాం. అట్లాగే దీని మీద ఆధారపడి బతికేటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు 21,000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఆ రోజున 21,000 కుటుంబాలకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి దానికి 2,500 నిర్ణయించారు. తప్పు లేదు, బాగానే ఉంది. మరి ఏదైతే ఈ రైతుకి ఆ 10% ఎన్హాన్స్మెంట్ అనేది ఉందో అది ఆ రోజున కల్పించాల. 10% ఎన్హాన్స్మెంట్ అనేది అది ఇన్క్లూడింగ్ ఇంప్లిమెంటేషన్ జరగాల్సింది. అది ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం 10% వాళ్ళకు కూడా జరగాల్సింది. ఆ న్యాయం ఆ రోజున జరగల. మరి అటువంటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను మీరు కూడా సరిచేస్తే ఆ కార్మికుల దగ్గర, ఇక్కడ నుంచి రైతుల దగ్గర మీరు మంచి మనలు పొందుతారు కదా. ప్రభుత్వం ఇటువంటి మీద శ్రద్ధ పెట్టకుండా కమిటీలు అనేసి ఇంతవరకు కూడా ఎటువంటి నిగ్గు, ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి కానీ ఇటువంటివన్నీ కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నిగ్గు తేల్చిన పరిస్థితులు లేవు. తర్వాత ఇప్పుడు అక్కడ ఏమి కట్టలేదు అనేది ప్రతి వాళ్ళ వన, ఏమి కట్టారు అన్ని టెంపరీ అంటారు. ఈ రోజున అక్కడ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు 3,840 బిల్డింగ్లు కట్టారు. సార్ చూశారు, నిన్న అన్ని చూశారు. అది చూసినాక ముగ్గులై ఆయన నడకలో ప్రయాణం చేసి దాదాపు భోజన సమయం కూడా 3.5 గంటలు అయినా కూడా 5 ఇంటిదాకా కూడా ఆయన తిరిగి గంటన్నర టైము స్పెండ్ చేసి అవన్నీ చూశారంటే వీడియోలు తీసుకున్నారంటే అది ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. ఆ రోడ్లు కానీ అటువంటివన్నీ కూడా మరి ఈ పరిస్థితిలో, అలాగే అక్కడ సెక్రటరియేట్ కావచ్చు లేకపోతే మరి ఇప్పుడు మరి సెక్రటరీ బిల్డింగ్లు కావచ్చు లేకపోతే బంగ్లాలు కావచ్చు, బంగ్లాలు కడుతున్నారు, 340 బంగ్లాలు కడుతున్నారు, 340 బంగ్లాలు కడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటివన్నీ కూడా ఏం చేద్దామనేది ఆలోచించేస్తున్నారు. ఇప్పుడు ఈ రైతులకి మొత్తం 64,000 ప్లాట్లు ఇవ్వటం జరిగింది. రైతులు మొత్తానికి కూడా 64,000 ప్లాట్లు దాదాపు సుమారు 45,000 ప్లాట్లు అంటే దాదాపు 70% ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయినాయి. ఈ రైతులను ఏం చేయాలనే ఆలోచన. ఇప్పుడు గత 3 సంవత్సరాలు మీకు డెవలప్మెంట్ చేసి అప్పచెబుతామని చెప్పి గత ప్రభుత్వం వాగ్దానం చేసింది, కొంతమేర చేశారు. అది దానికి 21,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు, శాంక్షన్ చేయాల. 21,000 కోట్లు అలాట్మెంట్ అన్నారు, కానీ 2,000-3,000 కోట్లు పెట్టి ఒక 3-4 జోన్లు డెవలప్ చేస్తున్నారు. దాని గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. మరి ఇవన్నీ డెవలప్ చేసి ఎప్పటికి ఇస్తారు రైతులకి? రైతుల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు కౌలిచ్చారు, ఇంకా 5 సంవత్సరాలు కౌలిస్తారు, తర్వాత రైతు ఎట్లా బతకాలా? ఏంటి పరిస్థితి? ఆ ప్లాట్లు ఏం చేయాలా? అభివృద్ధితో కూడిన ప్లాట్లు కావాలి, కానీ అభివృద్ధిలోని ప్లాట్లు మాకు అవసరం ఏంటని కూడా నేను అడుగుతున్నా. అసలు అభివృద్ధితో కూడిన ప్లాట్లు కావాలా? ఎందుకంటే ఇన్ఫ్రా అంతా కావాలా. అక్కడ శృతివనం ఉంది, అవన్నీ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కోర్టులో 1,570 ఎకరాలు కేటాయించారు, ఆ గవర్నమెంట్ కోర్టులో అన్ని బిల్డింగ్లు కట్టుకోవచ్చు, అటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఇంకా మిగిలిన భూమి కూడా 10,000 ఎకరం ఉంది. ఇటువంటివన్నీ డెవలప్ చేయాల్సిన ఉంది. ఇలాగే 2,900 ఎకరాలు సుమారు 130 ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు. మరి వాటన్నిటి మీద ఏదైనా పొరపాట్లు తప్పులు ఉంటే విచారణ చేసుకోండి. కానీ ఇటువంటి అపోహలో పోయి ప్రభుత్వం మీనమెసాలు లెక్కచ్చి రైతులు ఆత్మహత్యలైన దెబ్బతీయటం మంచిది కాదని కోరుకుంటున్నాను. మరి ఈ పరిస్థితిలో మరి మనమంతా కూడా, రైతులంతా కూడా
గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అంటుండి మనకి దీని మీద సాధించుకోవడానికి ముందుంటామని చెప్పి మీకు అండగా ఉండి ఇది ముందుకు తీసుకెళ్తానికి మీరు కృషి చేస్తారని మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరీ మరీ సెలవు తీసుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.